మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమున మన ముఖ్య ధ్యానాంశము మానవుని స్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో దాని విషయమై మనం కొన్ని నిమిషాలు ధ్యానిస్తాము. రోమీయుల కష్ట పత్రిక 5:8 Romans 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు, ఎట్లనగా తను శిల్వ మీద తన క్రయధనాన్ని చెల్లించాడు. పాపలమైన మన కొరకు ఆ శిల్వ మీద రక్తాన్ని కాచినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు తన మన కొరకు చనిపోయాడు, మన కొరకు ఆయన శిలువపై చనిపోయాడు. ఎప్పుడు? 2020 క్రితమే. ఎందుకనంటే మనము చేయించిన పాపము బట్టి, మనుషులమైన మనము మరి రకరకాలైన పాపముల చేత కట్టబడి, బంధకాల చేత కట్టబడి వాటి నుండి మనం రాలేకపోతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న మీకందరికీ ఈరోజున మన స్థితి అనగా పాపపు స్థితిలో నుండి క్రీస్తు యేసులోనికి రావాలని ప్రభువు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. సిన్ఫుల్ లైఫ్, మన జీవితము పాపపు స్థితిలో ఉంది కాబట్టి అందులో నుంచి మనము బయటికి రావాలి. రెండవదిగా Romans 5:6 రోమీయులకు రాసిన పత్రిక 5:6 ఇందులో ఈ విధంగా వ్రాయబడినది. ఏమైనా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మనం ఇంకా బలహీనమై ఉండగా అనగా మనుషులమైన మనము అనేక రకాలైన బలహీనతలు మనకు ఉన్నాయి. ఎలాంటి బలహీనతలు అనగా కొంతమంది రోగంతో బాధపడుతున్నారు, కొంతమంది జలుబుతో బాధపడుతున్నారు, కొంతమంది దగ్గుతో బాధపడుతున్నారు, కొంతమంది దమ్ముతో బాధపడుతున్నారు, అనేక విధమైన రోగాల చేత బలహీనులైపోతూ ఉన్నారు. అనగా బలము హీనత అయినప్పుడు రోగము సంభవిస్తుంది, బలంగా ఉన్నప్పుడు రోగము మనిషిని ఆవరించదు. కాబట్టి చాలామంది వాక్యం ఏం చెప్తుందంటే బలహీనులైపోతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ బలం పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాను. మనకు బలం ఏ విధంగా వస్తుంది? ప్రార్థన వల్ల, దేవుని ఆరాధనకు రావడం వల్ల, దేవుని వాక్యం వినడం వల్ల మనము బలం పొందుకుంటాం. మనకు విశ్వాసం వినటం వల్ల వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో బలహీనులుగా ఉండకుండా బలం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకొకటి ఏంటంటే భక్తిహీనత. మనుషుల్లో గల భక్తిహీనత వస్తుంది. కాబట్టి ఈ భక్తిహీనత మరి మనం దూరం కావాలి. భక్తిహీనత ఏ విధంగా వచ్చిందండి? ఈ రోజుల్లో చాలా దేవుని ఆలయాలకు రావడం లేదు మనుషులు. దేవుని ఆలయాలు మూతలు పడ్డాయి, కానీ కొన్ని సంఘాలు తెరవబడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం వినకపోవడం వల్ల, దేవునికి ప్రార్థన చేయలేకపోవడం వల్ల, దేవుని ఆరాధించకపోవడం వల్ల మనము భక్తిహీనులమైపోతున్నాము. కనుక దేవుడు అంటున్నాడు ఈ రోజున వారందరి కొరకు యుక్త కాలంలో నేను చనిపోయాను. యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాల్లో తాను మనందరి కొరకు, మానవాళి కొరకు ఆయన చనిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా తన ప్రాణాన్ని పెట్టాడు. తను ఎందుకు ఆ ప్రాణాన్ని పెట్టాడంటే తను పరిశుద్ధుడు, పాపం లేని వాడు. కనుక తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బైబిల్ ఉన్నవారు మరి నేను వాక్యాన్ని చెప్పినప్పుడు మీరు ఇంటి దగ్గర చదువుకోవాలని కోరుతున్నాను. యోగు గ్రంథం 17:18 కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, కాబట్టి మీరు చదువుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి మూడవదిగా ఎహెచ్కేలు రాసిన గ్రంథము 16:4 Ezekiel 16:4. నీ జనుల మీద చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడము లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, పట్ట చుట్టకపోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. నీ జనుల మీద చూడగా నీవు పుట్టిన చూడగా ఒక శిశువు, ఒక తల్లి మరి జన్మిస్తుంది అంటే ఆ శిశువుకు ఆ తల్లికి మధ్యలో ఒక లింక్ దేవుడు పెట్టాడు. ఏంటి అంటే అది నాభి సూత్రము. నాభి సూత్రము అనగా మీకు తెలుసా అండి? నేను చెప్తాను. నాభి సూత్రము అనగా బొడ్డు. ఈ యొక్క తల్లి నుండి
జన్మమిస్తున్న శిశుకి బొడ్డు కనెక్షన్ ఉంటుంది. జన్మమిచ్చిన తర్వాత ఆ బొడ్డును కత్తెరతో కట్ చేస్తారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ. అప్పుడు బిడ్డ వేరు తల్లి వేరు అవుతుంది. అయిన తర్వాత ఆ శిశువులో నీళ్లతో స్నానం చేస్తారు. ఆ స్నానం చేస్తారు అనగా శుభ్రపరుస్తారు. అనగా ఆ శుభ్రత మరి దేంతో జరుగుతుందంటే ఉప్పుతో జరుగుతుంది. వేడి నీళ్ళలో ఉప్పేసి ఆ శిశువులో కడుగుతూ ఉంటారు. అనగా ఎందుకు ఆ కడగడం వస్తుందనంటే ఆ కుమారుడే కానీ కుమార్తెలే కానీ బ్లడ్తో బయటకు వస్తుంది కనుక ఆ యొక్క కౌసు వాసన పోవడానికి ఆ యొక్క ఉప్పును వాడుతూ ఉంటారు. ఆ ఉప్పు వల్ల శుభ్రమవుతుంది. అయిన తర్వాత బట్టతో చుట్టి తల్లి దగ్గరికి తీసుకొని వస్తారు. కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే ఆ శిశువుకు మరి చేయబడలేదు అని వ్రాసి ఉంది. ఎవరు అక్కడ ఉంది చూడండి, ఈ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమౌటకు నీళ్లు నీవు నీళ్లతో కడగబడము లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. అనగా అపశం ఆ శుభ్రత లేని దాన్ని మనం చూస్తున్నాం. అశుభ్రత అనగా పరిశుద్ధత లేని స్థితి. ఈ రోజుల్లో పరిశుద్ధత లేని స్థితిలో మానవుడు ఉంటున్నాడు, మనుషులు ఉంటున్నాడు. ఎవరి చూడు శుభ్రత లేదు వారిలో. కాబట్టి ఆ శుభ్రత పోవడానికి యేసుక్రీస్తు రక్తం ఎంతో అవసరమైంది. సంఘానికి రాకపోవడం కూడా ఒక పాపమే, ఆరాధనలో పాల్పొందకపోవడం కూడా ఒక పాపమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆలయానికి వస్తే ఏమవుతారండి? శుద్ధీకరించబడతారు దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధపరచబడతారు. కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? పరిశుద్ధత లేని స్థితిలో ఉన్నారు. మొట్టమొదటి మనం వాక్యాన్ని చూసాము ఏంటంటే పాపపు స్థితి. మానవుని యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే పాపపు స్థితి. రెండవది బలహీన స్థితి, భక్తిహీనత స్థితి. మూడవది పరిశుద్ధత లేని స్థితి. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉందో మనము పరీక్షించుకోవాలి. మనము మతి లేని స్థితిలో లేము, మతి కలిగి ఉన్నవారు కానీ మన స్థితి మారిపోతుంది. మతి లేని వారి వల్ల మనం చేస్తూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నాలుగవది ప్రకటన గ్రంథం 2:5 రెవల్యూషన్ 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయవు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నేను ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా ఈరోజు? ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు తిరిగి లేవు. దేవుని వాక్యం ద్వారా దేవుని ధైర్యపరుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది అని వాక్యంలో ఉంది. అనగా మొదట నువ్వు దేవుళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, బలం కలిగి ఉన్నావు, అనేకులకు సువార్తను ప్రకటించావు, అనేకుల కొరకు ప్రార్థన చేశావు. కానీ ఇప్పుడు నీ స్థితి ఏముంది? ఏ విధంగా ఉంది? పడిపోయినట్లుగా ఉంది, అంత దిగజారిపోయినట్లుగా ఉంది. కాబట్టి దేవుడు మారు మనసు పొందమని నీకు చెప్తూ ఉన్నాడు. ఆ మొదటి క్రియలను చేయవు. అప్పుడు ఏ విధంగా ప్రభువులో బలం కలిగి ఉన్నావో, ఆత్మను పొంది నీవు ఉన్నావో, ఇప్పుడు ఆత్మ నీవు పొందలేకపోతున్నావు, పరిశుద్ధాత్మశక్తిని పొందలేకపోతున్నావు, చల్లారిపోయిన జీవితం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నువ్వు వెచ్చని జీవితంగా ఉంటుంది మీది. వెచ్చగనైనను చల్లగానైనా లేవు, నిన్ను నోట్ల నుండి ఉమ్మివేస్తానని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోట్ల నుండి ఉమ్మివేస్తానంటే ఎక్కడ పడతారు? అగ్నిగుండం నరకంలో పడతారు. కనుక దానిని తప్పించడానికి యేసు ప్రభు వారు నీ స్థితిని మార్చడానికి లోకంలోకి రావడం జరిగింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అప్పుడున్న స్థితి నీవు తిరిగి కలిగి ఉండు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడలా నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి, దీపస్తంభమును తీసివేస్తాను అంటున్నాడు. అనగా దేవుని స్తోత్రం, చీకట్లో వెలుగునివ్వడానికి దీపాన్ని వాడతాం, లైట్ని వాడతాం. ఎందుకు? చీకటి పోవడానికి.
ఆ దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తే తను ఉండి కూడా ఏం ప్రయోజనం? అనగా ఆ దీపస్తంభం ఏమవాలంటే మనము క్రీస్తులో సరిగ్గా లేకపోతే ఆ దీపాన్ని ఆపేస్తాడట, తీసివేస్తాడట దాన్ని చూడండి. ఈ రోజుల్లో చూస్తే ప్రపంచంలో చాలామంది మరణించిన వాళ్ళు ఉన్నారు. 770,000 పైగా చనిపోయిన వారు ఉన్నారు. ఎక్కడ చూసినా మరణాలు, ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా భయం. కాబట్టి దేవుడు పెట్టారా, ఈ రోజున నీవు ఈ లోకం నుండి తీసివేయబడకూడదు అని అనుకుంటే క్రీస్తులో బలం కలిగి ఉండాలి. పడిపోయిన స్థితి నీకు అవసరం లేదు. దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం 4 పాయింట్స్ మనం చూసుకున్నాం. 1, పాపం స్థితి. 2, బలహీన స్థితి, భక్తిహీన స్థితి. 3, పరిశుద్ధత లేని స్థితి. 4, పడిపోయిన స్థితి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి గమనించి తిరిగి ప్రభు కొరకు సాక్షిగా, సువార్తను ప్రకటించేవాడిగా, అనేకులతో ప్రార్థన చేసేవాడిగా ఉండాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. కింద వ్రాయబడుతున్న ఫోన్ నంబర్స్కు ఫోన్ చేయండి. మేము అనునిత్యము మీ వరకు ప్రార్థిస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభు. పరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు. ఈ రోజున వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తం చేత మీరు తాకండి. పరిశుద్ధ, ఎవరెవరైతే పాప స్థితిలో ఉన్నారో వారి పాపము నుండి వారు క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి వారు లేవనెత్తుటకు సహాయం చేయండి. బలహీనులలో వారిని ముట్టండి ప్రభు, అస్వస్థపరచండి. భక్తిహీనంగా ఉంచిన వారికి విజయం దయచేయండి. దేవుని ఆరాధనలో ప్రతి ఆదివారం పాల్గొనట్లు సహాయం చేయండి. గొప్ప దైవానికి స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధత లేని స్థితి వారికి ఉంటే ఈ రోజున పరిశుద్ధత దయచేయండి, పవిత్రత దయచేయండి. ఆయన ప్రతి విధమైన శోధన నుండి వారిని లేవనెత్తమని వేడుకొచ్చున్నాం. యేసు ప్రభువానికి వందనాలు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే వారిని ఈ మాటల ద్వారా ఉజ్జీవపరచండి. లేవనెత్తండి. నీకు సాక్షిగా, నీ సువార్తను ప్రకటించే వారిగా ఉండటం సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది కరోనాతో బాధపడుతున్నారు వారందరినీ యేసు నామంలో తాకమని పెట్టుకున్నాం. యేసు ప్రభువానికి స్తోత్రం. నీ శక్తిగల హస్తాన్ని వారిపై ఉంచి ముట్టి స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అదేవిధంగా ఎంతమంది జన్మదినాలు జరిపించుకుంటున్నారో, వివాహ దినాలు జరిపించుకుంటున్నారో, వారికి మీరు తోడుగా ఉండమని పెట్టుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నపిల్లలు చదువులో వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో సరిగ్గా అర్థం కాకుండా చాలామంది మరి డబ్బులు పెట్టి ఫోన్లు మరి కంప్యూటర్స్ కొనలేకుండా ఉంటున్నారు ప్రభా. వారి చదువు అంతా పాడైపోతుంది. కాబట్టి నీవే సహాయం చేసి మాయం పొందండి. పిల్లలు తల్లిదండ్రులు ఏడలా లోబడి ఉండటం సహాయం చేయండి. నాయన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ ప్రార్థన ద్వారా నీవే గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని జరిగించి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.